నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగని కరోనా విజృంభణ, నగరంలో 114, జిల్లాలో 255, రాష్ట్రంలో 1914 కేసులు. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు, కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న అధికారులు. అంబేద్కర్ స్మృతివనాన్ని తరలిస్తే పోరాటం తప్పదని జనసేన హెచ్చరిక. రాజధానిలోనే పూర్తి చేయాలని టీడీపీ డిమాండ్. మిర్చి యార్డ్లో కరోనా కలకలం. రేపటి నుండి 19 వరకు యార్డు మూసివేత. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 255 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 3766కి చేరింది. రాష్ట్రంలో 26336 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొందరి నిర్లక్ష్యం వల్ల రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. జిల్లాలో ఆదివారం 255 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 3766కి చేరింది. మృతులు లేకపోవడంతో మరణాల సంఖ్య 29గా ఉంది. 255 కేసులకు గాను నగరంలోనే 114 కేసులు నమోదయ్యాయి. 114 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. లాలాపేట 8, సంగడగుంట 9, ఐపీడీ కాలనీ 6, ఓల్డ్ గుంటూరు 12, ఇజ్రాయల్పేట 2, గుంటూరు వారితోట 2, బ్రాడీపేట 2, కొరిటిపాడు 2, లక్ష్మీపురం 2, నల్లచెరువు 3, శ్రీనివాసరావు తోట 4, శామ్లానగర్ 2, చంద్రమౌళినగర్ 2, ఏటి అగ్రహారం 6, ఎన్జీఓ కాలనీ 3, కేవీపీ కాలనీ 3, మల్లికార్జునపేట 2, బొంగరాలబీడు 2, మంగళదాస్ నగర్ 1, తుఫాన్ నగర్ 6, ముత్యాలరెడ్డినగర్ 2, ఆంజనేయపేట 1, నల్లపాడు 1, పెదపలకలూరు 1, ఏటుకూరు 1, కేరళ రిటర్న్ 2. క్వారంటైన్లో 27 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా బట్టిప్రోలు 4, చేప్రోలు 4, చిలకలూరుపేట 4, దాచేపల్లి 7, దుగ్గిరాల 1, దుర్గి 2, ఎడ్లపాడు 10, గుంటూరు రూరల్ 1, గురజాల 1, ఈపూరు 2, కారంపూడి 1, కొల్లిపర 3, ముప్పాళ్ళ 3, మేడికొండూరు 3, మాచర్ల 7, మంగళగిరి 9, నర్సరావుపేట 6, పెదకాకాని 3, పిడుగురాళ్ల 3, పొన్నూరు 2, రేపల్లె 2, సత్తెనపల్లి 5, తాడేపల్లి 12, తెనాలి 6, తుళ్ళూరు 5, చుండూరు 2, వట్టిచెరుకూరు 1, వెల్దుర్తి 1, వినుకొండ 31 కేసులుగా నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 1914 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 26336కి చేరింది. 13245 మంది డిశ్చార్జ్ కాగా 12763 మంది చికిత్స పొందుతున్నారు. 19 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 328గా ఉంది. 17624 శాంపిల్స్ పరీక్షించగా 1914 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది, ఇతర దేశాలకు చెందిన ఒకరు వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో 1914, ఇతర రాష్ట్ర దేశాలకు చెందిన 19, మొత్తం 1933 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్లను అధికారులు ఏర్పాటు చేశారు. పాజిటివ్ వచ్చిన ప్రాంతంలో బార్గేట్లతో కట్టడి చేస్తున్నారు. బ్రాడీపేటను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఆదివారం ప్రజల రాకపోకలను ఆ ప్రాంతంలో పోలీసులు నిలుపుదల చేశారు. బ్రాడీపేటలో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఆ ప్రాంతాన్ని జిల్లా ఉన్నతాధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం ద్విచక్ర వాహనాలు, కార్లు ఆ ప్రాంతంలో రాకపోకలు యథేచ్ఛగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వాహనాలను సీజ్ చేశారు. దీంతో పాటు కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ లెవెల్
ఈ కంటైన్మెంట్ జోన్ లో బ్రాడిపేట్ లో కంటైన్మెంట్ జోన్ గా గత వారం నుంచి ప్రకటించబడింది ఎవరు కూడా వెహికల్స్ గాని అదే విధంగా పబ్లిక్ గాని బయటికి రాకుండా ఉండాల్సిందిగా ఈ ఏదైతే కరోనా ఉందో ఇది కొద్దిగా కంట్రోల్ లోకి వచ్చే వరకు వీళ్ళు పెద్ద మనుషులు కూడా అదే విధంగా పబ్లిక్ కూడా అర్థం చేసుకొని మా విజ్ఞప్తిని కూడా కొద్దిగా గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాను డాక్టర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాజధాని అమరావతి నుండి తరలిస్తే పోరాటం తప్పదని జనసేన రాష్ట్ర నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు ఆదివారం అమరావతి రోడ్డులోని కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు అమరావతిలో తలపెట్టిన స్మృతివనాన్ని విజయవాడ స్వరాజ్ మైదానికి మార్చడం హేయమైన చర్య అన్నారు అమరావతికే తలమానికగా నిర్మితమవుతున్న స్మృతివనాన్ని 125 అడుగుల విగ్రహ నిర్మాణాన్ని విజయవాడకు తరలించవద్దని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు దళితులు బడుగులు బలహీన వర్గాల వారు మీపై ఎంత ఆశతో మీకు ఓటు వేసి ప్రభుత్వంలోకి వచ్చే విధంగా సహకరిస్తే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైనటువంటి అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాన్ని మీరు మార్చి స్థలం తగ్గించి ఆ స్మృతివనం అనే పేరుకే అర్థం లేకుండా చేస్తూ ఒక అంబేద్కర్ గారు బొమ్మ పెడితేనే స్మృతివనం అనుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా ఈ ప్రభుత్వాన్ని మేము చూస్తూ ఉన్నాం పేదలకు ప్రభుత్వం ఇచ్చే స్థలాలను రెట్టింపు చేసి ఇవ్వాలని కోరుతూ ఈరోజు కొత్తపేట మల్లలింగం భవన్లో దీక్షలు సాగాయి నగర సిపిఐ కార్యదర్శి కోట మాల్యాద్రి ఆద్వర్యాన పార్టీ నాయకులు చేపట్టిన దీక్షలను జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ప్రారంభించారు పట్టణాల్లో పేదలకు ఇళ్లు ఇంటి స్థలాలు సెంటు నుండి 2 సెంట్లకు గ్రామాల్లో 1.5 నుండి 3 సెంట్లకు పెంచి ఇవ్వాలని అజయ్ కుమార్ మాల్యాద్రి డిమాండ్ చేశారు అప్పుడే వారు విశాల వసతితో కూడిన ఇంటిని నిర్మించుకోవడం సాధ్యమవుతుందని ఉదాహరించారు 3 రోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన దీక్షా కార్యక్రమంలో అజయ్ మాల్యాద్రి మాట్లాడారు జిల్లా అంతటా దీక్ష కార్యక్రమాలను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగా గుంటూరు నగరంలో నగర సమితి ఆధ్వర్యంలో ఈ రోజున దీక్షలు నిర్వహిస్తా ఉన్నారు అలాగే రేపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నగరంలో అన్ని సచివాలయాల దగ్గర రిప్రజెంటేషన్స్ ఇచ్చే కార్యక్రమం రేపు ఉంటుంది అలాగే ఎల్లుండు సచివాలయాల దగ్గర పట్టణాల్లో సెంటుకు బదులు 2 సెంట్లు ఇవ్వాలని గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని అన్ని చోట్ల గుంటూరు మిర్చి యార్డ్ మరోసారి మూతపడనుంది యార్డ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో ఈ నెల 19వ తేదీ వరకు కార్యకలాపాలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు తిరిగి 20వ తేదీ నుండి యార్డు తెరుచుకొనుంది రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మిర్చి పంటను యార్డుకు తీసుకురావద్దని మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం సూచించారు కరోనా వైరస్ కారణంగా ఈ విద్యా సంవత్సరంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి ఈ మేరకు లాక్డౌన్ నేపథ్యంలో పిల్లలు పెద్దలు ఇళ్లకే పరిమితమయ్యారు అయితే స్కూల్స్ కు వెళ్లలేకపోయామని విద్యార్థులు ఏమాత్రం నిరాశ చెందక ఇళ్లలోనే చదువుతో పాటు ఇతర ఆసక్తి కలిగిన రంగాలలో మరింత నైపుణ్యం పెంచుకుంటున్నారు ఈ ఏడాది ఊహించని విధంగా ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ అందరికీ ఓ అగ్నిపరీక్ష పెడుతోంది అందులో ప్రత్యేకించి విద్యారంగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది లాక్డౌన్ కారణంగా పిల్లలు పెద్దలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు నానాటికి కరోనా విస్తరిస్తుండటంతో బయటకు వెళ్లే పరిస్థితి లేక కుటుంబ సమేతంగా ఆటపాటల్లో నిమగ్నమయ్యారు ఇకపోతే పిల్లలు మాత్రం కొత్త కొత్త ప్రయోగాల వైపు దృష్టి పెట్టారు స్కూల్స్ కి వెళ్లలేకపోయామని విద్యార్థులు ఏమాత్రం నిరాశ చెందక ఇంట్లోనే చదువుతో పాటు ఇతర ఆసక్తి కలిగిన రంగాలలో మరింత నైపుణ్యం పెంచుకుంటున్నారు ఇందులో భాగంగా బ్రాడీపేటలో నివసిస్తున్న తేజేష్ అద్భుతమైన ప్రయోగాలు చేశారు ఖాళీ సమయంలో క్రియేటివ్ గా ఆలోచిస్తూ అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నారు అదేవిధంగా కరోనా మహమ్మారి త్వరగా వదిలిపోయి అందరూ తప్పకుండా ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారు ఫస్ట్ ఉన్న ఐటమ్ ఇది చాక్లెట్ మిషన్ ఇక్కడ ఏమో క్యాష్ చేయాలి ఇక్కడ ఏమో కార్డుతో డ్రా చేయాలి ఇగో కాయిన్ ఇస్తున్నాను ఇప్పుడు కార్డుతో డ్రా చేస్తున్నాను ఇక్కడ చాక్లెట్ పడింది ఒక 2 చాక్లెట్స్ పడ్డాయి ఇప్పుడు నా సెకండ్ ఐటమ్ హాట్ వీల్స్ ఇక్కడ నేను కార్ పెట్టాను
మామూలుగా దైనందిన కార్యక్రమం చేసుకోవటం, కాస్త ఖాళీ ఉన్నప్పుడు భగవద్గీత లాంటి పుస్తకాలు చదువుకోవటం, సాయంత్రం పూట భక్తి జానం చూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ గడుస్తున్నది. ప్రస్తుతం బాగానే జరుగుతున్నది, ఏం పర్వాలేదు. గవర్నమెంట్ వారు కూడాను బాగా చేస్తున్నారు, తగ్గడానికి చాలా కృషి చేస్తున్నారు. ఇలాగే ఇంకా కంటిన్యూ చేయాలని, త్వరగా ఈ మహమ్మారి తగ్గి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను. రాజధాని అమరావతిలో తలపెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని పూర్తి చేసి తీరాల్సిందేనని టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈరోజు నగరంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విజయవాడ స్వరాజ్ మైదానంలోని వివాదాస్పద స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినా చేయకపోయినా తమకు అభ్యంతరం లేదని నక్కా ఆనందబాబు అన్నారు. అయితే రాజధాని అమరావతిలోని స్మృతివనంలో మాత్రం తప్పక విగ్రహాన్ని నిర్మించాల్సిందేనన్నారు. ఇప్పటికే అక్కడ 30 కోట్ల రూపాయల వ్యయంతో పనులు పూర్తయ్యాయన్నారు. మిగతా పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం కావాలన్నారు. అప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగానికి గౌరవం, అంబేద్కర్ వాదులకు ఊరట కలుగుతుందన్నారు. స్మృతివనంలో నిర్మాణం మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యాన జరిగే నిరసన ప్రదర్శనలో ప్రజాస్వామిక వాదులంతా పాల్గొని జయప్రదం చేయాలని నక్కా ఆనందబాబు కోరారు. ఉంటే ముందు ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి అంబేద్కర్ స్మృతివనాన్ని వెంటనే పూర్తి చేయండి, మీరు ఆ పనులు ఆపకుండా కంటిన్యూ చేసినట్టయితే ఈ పాటికి పూర్తయి ఉండేది, కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి వదిలేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్ గారిని దయచేసి అవమానించొద్దు, అక్కడ జరుగుతున్నటువంటి పనులు వెంటనే టేకప్ చేసి పూర్తి చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ స్మృతివనాన్ని పూర్తి చేయాలనే డిమాండ్తో రేపు అఖిలపక్ష ఆధ్వర్యంలో రేపు నిరసన కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మా క్యాంపు కార్యాలయంలో నిరసన కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 208వ రోజుకు చేరాయి. ఆంధ్రులంతా ఒక్కటే, అమరావతి ఒక్కటే, మన కులము మన మతము అమరావతి అంటూ రాజధాని మహిళా రైతులు ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. 3 రాజధానుల ప్రకటన విరమించే వరకు తమ నిరసన కొనసాగిస్తూనే ఉంటామని రైతులు తెలిపారు. టీడీపీ నేత మాజీ డిప్యూటీ మేయర్ మద్దిరాల రాజేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం ఈరోజు అమరావతి రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. రాష్ట మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో పాటు వివిధ పక్షాల ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీడీపీ నేత మద్దిరాల మేనేతో కలిసి రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేశారు, ఘన నివాళులర్పించారు. రాష్ట హౌసింగ్ బోర్డు చైర్మన్గా, టీడీపీ నగర అధ్యకులుగా, డిప్యూటీ మేయర్గా, దళితులతో పాటు పేద ప్రజల అభ్యున్నతికి రాజేశ్వరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని నక్కా ఆనందబాబు శ్లాఘించారు. పోర్చలేనటువంటిదని చెప్పి తెలియజేస్తూ వారు మనల్ని విడిచి వెళ్ళినటువంటి పక్షాలు అవుతా ఉంది. వారి జ్ఞాపకాలు ప్రతి నిత్యం అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నాం. వారి యొక్క ఆధ్వర్యంలో గుంటూరు నగరం అనేక విధాలుగా అభివృద్ధి చెందిన పరిస్థితి అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలం నగర పార్టీ అధ్యక్షుడిగా అనేక సేవలు అందించినటువంటి నగరంలోని నిరుపేదలకు శాశ్వతంగా గూడు నీడ కల్పించిన ఘనత మద్దిరాల రాజేశ్వరరావుదేనని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాజకీయంలో చాలా మంది బడుగు బలహీన వర్గాల వారికి గూడు గుడ్డ కల్పించే దానిలో చాలా ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా డీజిల్పై 16 పైసలు పెరిగి పెట్రోల్ ధర మాత్రం స్థిరంగా ఉంది. దీంతో హైదరాబాద్లో లీటరు డీజిల్ ధర 79.04 రూపాయలకు చేరగా పెట్రోల్ ధర 83.49 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ ధర 80.94 రూపాయలు కాగా పెట్రోల్ ధర 80.43 రూపాయలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్పై 18 పైసలు పెరిగింది. వరుస ధరల పెంపుతో దేశవ్యాప్తంగా ప్రజల్లో నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో గత 10 రోజులుగా దేశంలో పెట్రోల్ ధరలు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి.
अमरावती मंडल परिधिलोनी इसक रीच वद्द इसक लोडिंग कार्मिकुलु आंदोलन चेपट्टारु। इसक लोडिंग कोसम यंत्रालनु वाडटं वल्ल तामु उपाधि कोल्पोयामनी आवेदन व्यक्तं चेशारु। तक्षणमे कलेक्टर स्पंदिंची उपाधि कोल्पोयिन 500 मंदिकि पनि कल्पिंचे विधंगा चर्यलु तीसुकोवालनि डिमांड् चेशारु। మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం చెప్పాలి న్యాయం చేకూర్చాలి చూడాలి। ప్రకాశం బ్యారేజ్ కి కృష్ణమ్మ పోటెత్తుతోంది। పరవళ్ళు తొక్కుతూ కేసరి పట్టిసీమల నుంచి 10,000 క్యూసెక్ల వరద నీరు బ్యారేజ్ కి వచ్చి చేరింది। దీంతో బ్యారేజ్ లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది। ఈ మేరకు తూర్పు పశ్చిమ కాల్వలకు 7,500 క్యూసెక్లు విడుదల చేయగా బ్యారేజ్ 4 గేట్లు ఎత్తివేసి 2,900 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు। అర్ధరాత్రికి 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు। నీటి విడుదల సామర్థ్యాన్ని అధికారులు అంచెలంచెలుగా పెంచనున్నారు। కృష్ణా పరివాహక ప్రాంతాల తహసీల్దార్లతో కలెక్టర్ ఇంతియాజ్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు। అప్రమత్తంగా ఉండాలని సూచించారు। బ్యారేజీకి ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి। వాణిజ్య బ్యాంకులు రైతులకు అన్యాయం చేయటం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు। సున్నా వడ్డీ పథకం అమలులో వాణిజ్య బ్యాంకులు రైతులకు అన్యాయం చేయటం తగదని తక్షణమే ప్రభుత్వాలు స్పందించి రైతులకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు। బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటంతో పాటు నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి। వీటన్నిటి ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది। గుంటూరులో కురిసిన వర్షానికి శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి। విద్యుత్ భవన్ ప్రాంగణంలోనికి బయట వ్యక్తులు వినియోగదారులు సందర్శకులు కాంట్రాక్టర్లకు అనుమతి నిషేధించడమైనది। ఇంటి వద్దనే పనిచేయటకు అవకాశం ఉన్న ఉద్యోగులను ఆ విధంగా పనిచేయటకు ట్రాన్స్కో ఎస్సీ సూచించారు। సమావేశాలకు పూర్తిగా అనుమతి లేదని తెలిపారు। విద్యాభవన్ ప్రాంగణంలో క్రిమిసంహారక చర్యలను సివిల్ వింగ్ వారు చేపడుతున్నారు। ఇప్పటికే 50% ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉందన్నారు। సంబంధిత సెక్షన్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। మిగిలిన 50% ఉద్యోగులు ఇంటి వద్ద నుండి పనిచేసి అందుబాటులో ఉండవాలని సూచించారు। కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగులకు మాస్క్ చేతులకు క్రమపద్ధతిలో శానిటైజేషన్ థర్మల్ స్కానింగ్ భౌతిక దూరం మొబైల్లో అప్డేట్ చేయబడ్డ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిని తెలిపారు। ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉన్నా వారిని లోపలికి అనుమతించవని తెలిపారు। సిటీ న్యూస్ సమాప్తం, నమస్కారం।